అనంతపురం జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ప్రచారాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన నేతలు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాయల కాలం నుండి రాజధానిగా కొనసాగిన పెనుకొండను ఇప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి ఇలాకాలోనే కనీసం కాలువలు కానీ రోడ్లు కానీ వేసే పరిస్థితుల్లో లేవని జనసేన నేతలు అన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన తప్పకుండా విజయం సాధిస్తుందని తెలిపారు. నాలుగు స్థానాలు బీజేపీ పార్టీ నాలుగు స్థానాలకి ఉమ్మడి అభ్యర్థులుగా నిలబడడం జరిగినది. ఈరోజు బీఫామ్ సబ్మిట్ చేశాం. రేపటి నుంచి ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని పెనుగొండలోని ప్రతి వార్డు తిరిగి గత 2.5 సంవత్సరంలో వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా పెనుగొండ అభివృద్ధికి కృషి చేయలేదో అవన్నీ వివరించి రోడ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, కాలువలు కానీ వీధి దీపాలు కావచ్చు, వాటర్ కావచ్చు, అన్ని రకాలుగా పెనుగొండ ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఎందుకంటే పెనుగొండ అనేది మన క్యాపిటల్ సిటీ కృష్ణదేవరాయల కాలంలో. అలాంటిది ఈరోజు క్యాపిటలిస్ట్ చేతుల్లో పడి నలిగిపోయింది పెనుగొండ. ఈరోజు ఏ ఉద్దేశంతో ఈరోజు మన మంత్రి గారు పెనుగొండలో ఓట్లు ఆడడానికి వచ్చారో మాకు అర్థం కావడం లేదు. ఏం అభివృద్ధి చేశారని ఈరోజు బలవంతంగా వాలంటీర్లు పెట్టి ప్రతి కానీ ప్రతి వార్డుకి ఒక మంత్రి గారిని, ఒక విప్పుని, ప్రతి ఎమ్మెల్యేని వేరే జిల్లాలు కూడా తీసుకొని వచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఓట్లు వేయించుకోవాలి. ఎలాగైనా కానీ ఓట్లు కొనాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. జనసేన పార్టీని చూసి ఈరోజు టీడీపీ కానీ వైసీపీ కానీ వణుకు పుడుతుంది. ఎందుకంటే దాదాపుగా మేము 6 మంది 7 మందితో మేము నామినేషన్లు వేపిస్తే కొంతమందిని భయభ్రాంతులు చేసి వాళ్ళని అచ్చకమచ్చక చేసుకొని ప్రలోభాలకు గురి చేసి మా వాళ్ళని నామినేషన్ విత్డ్రా చేయించుకునేటట్లు చేశారు. అయినా కూడా మేము ఇది ఒక మాకు గెలుపు సంకేతం అనుకుంటున్నాము. ఎందుకంటే జనసేన పార్టీ అంటే వాళ్ళే చెప్పారు చిన్న పార్టీ వాళ్ళకి ఓటు శాతం వాడిందని. అలాంటి జనసేన పార్టీ అభ్యర్థులు భయపెట్టి ఈరోజు విత్డ్రా చేయిస్తున్నారు అంటే ప్రజలకు తెలుసు ఏ విధంగా చేస్తున్నారు, ఏం కథ అని. కేవలం జనసేన పార్టీకి భయపడి మీరు ఆ పని చేస్తున్నారు. అయినా జనసేన పార్టీ ఎటువంటి సందర్భంలో వెన్ను చూపదు. ఈ రోజు నుంచి ఈ 15వ తారీఖు